జిల్లా మిరుదొడ్డి మండలం మండల కేంద్రంలోని ఆదివారం రోజున పెద్ద చెరువు వద్ద బతుకమ్మ పండుగ సందర్భంగా అక్కడి పరిసరాలను ఆర్జై మండల కన్వీనర్ సాన తిరుపతి, మోతి సురేష్, గడ్డం లిఖిత్లు కలిసి పర్యవేక్షణ చేశారు. అనంతరం పిచ్చి మొక్కలు ఉండడంతో ఆడపడుచులకు ఇబ్బంది కావద్దని తన స్నేహితుడు మోతి సురేష్, గడ్డం లిఖిత్లు కలిసి స్వచ్ఛ భారత్ నిర్వహించారు. మాది మిర్దొడ్డి గ్రామము. మిర్దొడ్డి గ్రామంలో రాబోయే 2-3 రోజులలో బతుకమ్మ సద్దుల బతుకమ్మ పండుగ ఉంది కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద చెరువులో సద్దుల బతుకమ్మ పండుగకి బతుకమ్మలన్నీ చెరువులో నిమగ్నం చేస్తారు. నిమగ్నం చేసేటప్పుడు స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ వస్తారు కాబట్టి దీన్ని పరిశుభ్రపరిచి ప్రమాదానికి గురి కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ దీనికి సంబంధించి ఎవరు కూడా పట్టించుకోకుండా చెరువులో ముళ్ళ కంప, పిచ్చి చెట్లు, అంత కంప ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చెరువులోకి బతుకమ్మ వేయడానికి వచ్చినటువంటి స్త్రీలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోకుండా పోతారు. దీన్ని బాగు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కూడా ఈ ప్రజలకు సరిపోయే విధంగా లేవు. ఇంకొక మెట్ల దారి నిర్మించేది ఉండే, అది కూడా లేదు. దాంతోపాటు ఏంటంటే ఈ మెట్లకు కూడా కనీసం కలర్ కానీ ఏది కానీ వేయడం లేదు. దీన్ని అన్నీ బాగు చేసి ప్రమాదానికి గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరి బాధ్యత కాబట్టి దీనిందరూ కూడా బతుకమ్మ పండుగకు ఈ చెరువును బాగు చేసి శోభాయమానంగా చేసి ప్రమాదానికి గురి కాకుండా కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రజాప్రతినిధులు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ ప్రజాప్రతినిధులు ఎంతవరకు ఈ గ్రామస్తులకు బతుకమ్మ పండుగకి ఎన్ని ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా చేశారు అని చెప్పి అధికారులు కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ అధికారులు పర్యవేక్షించారా, పర్యవేక్షించకుండా ఏం చేస్తారు? మరి ప్రజలకు ఇబ్బంది అయితే కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది, అధికారులది, అందరిది ఉంది కాబట్టి మేము మా వంతు సహకారంగా మేము ఏం చేసినామంటే మేము కొంత ఈ కట్ట పైన ఉన్నటువంటి గడ్డిని కొంత శ్రమదానంగా భావించి కొంత గడ్డి వీకేసినాం. మన తోటి సహచారంతో వచ్చేసి గడ్డి వీకేసినాడు మోతి సురేష్. మా వంతు సహకారంగా మేమిద్దరం మోతి సురేష్.